మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఈరోజు క్లాసులో మీ అందరూ ప్రాక్టికల్ పరీక్షకి హాజరవుతారు. మీరు మీకు చూపించిన పిక్చర్లను చూసి వీటన్నిటినీ గీయాలి. మీరు పరీక్ష మొదలుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలని గుర్తుంచుకోవాలి. ఇది ప్రాక్టికల్ పరీక్ష. దీనిలో మీ అందరికీ పిక్చర్లని చూపిస్తారు. మీరు వాటిని చూసి గీయాలి. ఈ పరీక్షకి మీకు ఇచ్చిన సమయం కేవలం 45 నిమిషాలు మాత్రమే. ఈ పరీక్షలో మీ అందరికీ మొత్తం 4 పిక్చర్లను ఇచ్చారు. ఇప్పుడు ఈ పరీక్షని మొదలు పెడదాము. ఈరోజు క్లాసులో మీరు ఇప్పుడు చెప్పబోయే వాటిని గీయాలి. మొదటిది టీవీ సెట్ పిక్చర్, రెండవది ఒక పువ్వు, మూడవది ఒక కార్టూన్, నాలుగవది మరియు చివరిది కుక్క. ఈ పిక్చర్లన్నిటిలో మీరు ఈ 2 మాడ్యూల్స్లో నేర్చుకున్న టూల్స్ ని ఉపయోగించారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీకు చూపించిన పిక్చర్ని చూసి మీ అందరూ ఈ పిక్చర్ని గీయండి. తరువాత దీనిని మీ పేరుతో మరియు తారీఖుతో మీ కంప్యూటర్లోని పిక్చర్స్ ఫోల్డర్లో సేవ్ చేయండి. తరువాత దానిని మీ టీచర్కి చూపించండి. ఇప్పుడు మీ అందరూ ఈ పిక్చర్ని గీయటానికి సరైన పద్ధతిని తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కలర్ ప్యాలెట్ 1, కలర్ ప్యాలెట్ 2లలో బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకొని, రెక్టాంగులర్ టూల్ను సెలెక్ట్ చేసుకొని, వీడియోలో చూపిన విధంగా ఒక రౌండెడ్ రెక్టాంగులర్ని గీయాలి. తరువాత కలర్ బాక్స్ 1, 2లలో బ్లాక్ కలర్ను సెలెక్ట్ చేసి, మీరు గీసిన రెక్టాంగులర్ కింద ఒక చిన్న బాక్స్ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. తరువాత ఇంకొక కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న బాక్సులను గీయాలి. తరువాత సెలెక్ట్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు గీసిన బాక్సులను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొంది దానిని వాటి పక్కన ఉంచాలి. ఇలా వరుసగా కాపీలను పొందుతూ మీరు వాటి పక్కన సెట్ చేయాలి.
ఇప్పుడు కలర్ బాక్స్ 1 మరియు 2 లలో బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసి కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా వైర్ బొమ్మను గీసి షేప్ చేయాలి. తరువాత కలర్ బాక్స్ 2లో వైట్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని రెక్టాంగులర్ టూల్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ ను గీయాలి. తరువాత లైన్ టూల్ ను సెలెక్ట్ చేసుకుని సైజ్ ఆప్షన్ లో సన్నటి లైన్ సైజ్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన బాక్స్ కు 2 గీతలను గీయాలి. ఇది చూడటానికి ప్లెక్ లాగా ఉంటుంది. ఇంతకు ముందు గీసిన పిక్చర్ ని సేవ్ చేసి తరువాత మీ అందరూ మీ పెయింట్ ఫైల్లో మరొక డ్రాయింగ్ షీట్ ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ పిక్చర్ ని చూసి దీనిని ఏమంటారో చెప్పండి. ఇది ఒక పువ్వు పిక్చర్. ఇప్పుడు మీ అందరూ ఈ పిక్చర్ ని గీసి దానిని పిక్చర్స్ ఫోల్డర్లో మరియు మీ పేరుతో మరియు తారీఖుతో పిక్చర్ 2 అనే పేరుతో సేవ్ చేయండి. దీనిని మీ టీచర్ కు చూపించండి. ఈ పిక్చర్ ని గీయటానికి సరైన పద్ధతిని తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో రెక్టాంగులర్ ని సెలెక్ట్ చేసి సైజ్ ఆప్షన్ లో సన్నటి లైన్ సైజ్ ను సెలెక్ట్ చేసుకొని ఒక బాక్స్ ను గీయాలి. తరువాత కర్వ్ టూల్ ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక లైన్ ను గీసి దానిని షేప్ చేయాలి. తరువాత దానిపైనుంచి ఇంకొక లైన్ ను గీసి షేప్ చేయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా వరుసగా లైన్లను గీస్తూ వాటిని షేప్ చేయాలి.
ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ లోని రెక్టాంగులర్ సెలక్షన్ ద్వారా మీరు గీసిన లైన్స్ ను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొందాలి. తరువాత ఆ ఇమేజ్ ను మీరు ఇంతకు ముందు గీసిన ఇమేజ్ దగ్గరకు తీసుకువచ్చి రొటేట్ ఆప్షన్ లోని హారిజెంటల్ రొటేషన్ ను చేసి మీరు గీసిన ఇమేజ్ పక్కన ఆ ఇమేజ్ ను ఉంచాలి. ఇప్పుడు కర్వ్ టూల్ సహాయంతో ఈ రెండు ఇమేజ్లు కలుసుకునే విధంగా ఒక చిన్న గీతను కిందకు గీయండి. తరువాత ఇంకొక గీతను తరువాత ఆ రెండు గీతలను కలుపుతూ కింద ఇంకొక గీతను తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీసి దానిని షేప్ చేయాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన ఈ రెండు గీతలను సెలెక్ట్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొంది దానిని రొటేట్ ఆప్షన్ సహాయంతో రొటేట్ చేసి వీడియోలో చూపిన విధంగా ఉంచాలి. ఇప్పుడు మీరు గీసిన ఇమేజ్ లోపల ఒక చిన్న బాక్స్ ను గీసి దానిని షేప్ చేయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక ఇమేజ్ ను గీసి దానిని కూడా షేప్ చేయాలి. ఇప్పుడు
బ్రష్ ఆప్షన్లోని ఒక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన చిన్న చిన్న బాక్సుల్లో రెండు చుక్కలను ఉంచాలి. తరువాత కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన కళ్ళ ఆకారం కింద ఒక గీతను గీసి దానిని షేప్ చేసి వీడియోలో చూపిన విధంగా సరిచేయాలి. ఇప్పుడు ఇంకొక రెండు గీతలను గీసి వాటిని సెలెక్ట్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి ఆ వచ్చిన ఇమేజ్ని రొటేట్ చేసి వీడియోలో చూపిన విధంగా అమర్చాలి. ఇప్పుడు బ్రషెస్ ఆప్షన్లోని ఒక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్లోని ఇంకొక కలర్ను మార్చి బ్రష్ ఆప్షన్లోని లావు సైజును సెలెక్ట్ చేసి వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన ఇమేజ్కు ఆ బాక్స్ లోపల కలర్ను ఫిల్ చేయాలి. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ సహాయంతో కలర్ బాక్స్ 1 లోపల గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఇమేజ్కు బయట కలర్ను నింపాలి. తరువాత మీరు నింపిన కలర్ ఇమేజ్ మొత్తం రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు కంట్రోల్ జెడ్ ఉపయోగించి మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ టూల్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన లైన్స్ను చివరలను కలపాలి. తరువాత ఫిల్ విత్ కలర్ సహాయంతో మీరు గీసిన ఇమేజ్ లోపల గ్రీన్ కలర్ను ఫిల్ చేసి తరువాత కింద ఉన్న ఆకులకు కూడా గ్రీన్ కలర్ను ఫిల్ చేయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా పెన్సిల్ సహాయంతో వీటిని కూడా
ఈ తప్పులను కూడా సరిచేసి తరువాత వేరే కలర్ను సెలెక్ట్ చేసుకొని మీరు గీసిన ఇమేజ్లో ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎల్లో కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఇమేజ్ లోపల కళ్ళకు ఎల్లో కలర్ను అద్దాలి. తరువాత బ్రషెస్ ఆప్షన్లోని ఒక బ్రష్ను సెలెక్ట్ చేసుకుని గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక చిన్న బొమ్మను గీయాలి. తరువాత దానిని సెలెక్ట్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో దాని కాపీలను పొంది దానిని ఇమేజ్ లోపలకు తీసుకువచ్చి దాని సైజును తగ్గించాలి. ఇప్పుడు తగ్గించిన సైజ్ ఇమేజ్ను కాపీ చేసి పేస్ట్ చేసి వచ్చిన ఇమేజెస్ను వీడియోలో చూపిన విధంగా అమర్చాలి. తరువాత మీరు ఈ కార్టూన్ పిక్చర్ని గీయాలి మరియు దానిని మీ పేరు తారీఖుతో పిక్చర్స్ ఫోల్డర్లో సేవ్ చేయండి. ఈ కార్టూన్ పిక్చర్ని గీశాక మీ టీచర్కు చూపించండి. తరువాత ఈ పిక్చర్ని గీయటానికి సరైన పద్ధతిని తెలుసుకోవటానికి వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఫిల్ విత్ కలర్ను సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ 1లో బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకుని మీ డ్రాయింగ్ షీట్ను బ్లూ కలర్తో ఫిల్ చేయండి. తరువాత ఓవెల్ టూల్ను సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ 1 లోపల వైట్ కలర్ను సెలెక్ట్ చేసి ఒక ఓవెల్ను గీయండి. తరువాత కలర్ బాక్స్ 2లో బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఓవెల్ను సెలెక్ట్ ఆప్షన్ ద్వారా సగం సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ ద్వారా కట్ చేయండి. ఇప్పుడు కర్వ్ టూల్ను సెలెక్ట్ చేసుకుని మీరు కట్ చేసిన తరువాత మిగిలిన సర్కిల్ పైన ఒక గీతను గీసి దానిని షేప్ చేయండి.
తరువాత ఇంకొక గీతతో ఈ రెండు పాయింట్లను కలిపి దానిని కూడా షేప్ చేయండి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీసి దానిని కూడా షేప్ చేసి మళ్ళీ ఆ గీతను ఇంకొక గీతతో కలిపి ఆ గీతను పైకి షేప్ చేయండి. ఇప్పుడు మీరు గీసిన చెవు బొమ్మని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొందండి. తరువాత దానిని ట్రాన్స్పరెంట్ సెలక్షన్ ద్వారా ట్రాన్స్పరెంట్ గా చేసి ఆ ఇమేజ్ ను వీడియోలో చూపిన విధంగా రెండవ సైడ్కు తీసుకువెళ్లి రొటేట్ ఆప్షన్ సహాయంతో హారిజెంటల్ రొటేషన్ చేసి దానిని వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు కలర్ బాక్స్ టూ లోపల వైట్ కలర్ ను సెలెక్ట్ చేసుకొని ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసి మీరు గీసిన తల బొమ్మ లోపల రెండు కళ్ళను గీయండి. ఒక కంటిని గీయండి. తరువాత సెలెక్ట్ ఆప్షన్ ద్వారా ఆ కంటిని సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ టూ లోపల బ్లూ కలర్ ను సెలెక్ట్ చేసి తరువాత సెలెక్ట్ ఆప్షన్ ద్వారా ఆ కంటిని సెలెక్ట్ చేసి దానిని కూడా ఇంకొక కాపీని పొందండి. ఆ కాపీని దాని పక్కనే ఉంచండి. తరువాత ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ బాక్స్ 1-2 లోపల వైట్ కలర్ ను సెలెక్ట్ చేసి మీరు గీసిన తల కింద ఇంకొక సర్కిల్ ను గీయండి. ఇప్పుడు కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా కింద ఒక గీతను గీసి షేప్ చేసి ఇంకొక గీతను గీసి దానిని కూడా షేప్ చేయండి. ఇప్పుడు కలర్ బాక్స్ టూ లోపల బ్లూ కలర్ ను సెలెక్ట్ చేసి మీరు గీసిన కాలి బొమ్మను సెలెక్ట్ చేసి దానిని కాపీ చేసి పేస్ట్ చేసి వచ్చిన ఇమేజ్ ను రొటేట్ ఆప్షన్ సహాయంతో రొటేట్ చేసి మీరు గీసిన సర్కిల్ కింద అమర్చండి.
ఇప్పుడు మళ్ళీ కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసి వీడియోలో ఉన్న విధంగా ఒక గీతను గీసి దానిని షేప్ చేయండి. ఇంకొక గీతను గీసి దానిని కూడా షేప్ చేయండి. ఇప్పుడు ఇంకొక గీతను గీయండి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ ద్వారా మీరు గీసిన గీతలను సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీను పొంది రొటేట్ ఆప్షన్ సహాయంతో రొటేట్ చేసి వీడియోలో చూపిన విధంగా చేతులని అమర్చండి. తరువాత కలర్ బాక్స్ 1, 2లో వైట్ కలర్ ను సెలెక్ట్ చేసి షేప్స్ ఆప్షన్ లోని ఒక షేప్ ను సెలెక్ట్ చేసి వీడియోలో చూపిన విధంగా ఒక ఇమేజ్ ను గీయండి. తరువాత కర్వ్ టూల్ సహాయంతో మీరు గీసిన దాని కిందగా ఒక లైన్ ను గీసి షేప్ చేయండి. తరువాత సెలెక్ట్ ఆప్షన్ సహాయంతో మీరు గీసిన లైన్ ను సెలెక్ట్ చేసి మీరు కాపీ చేసి పేస్ట్ చేసి తరువాత హారిజంటల్ రొటేషన్ ద్వారా మీరు పొందిన ఇమేజ్ ను రొటేట్ చేసి వీడియోలో చూపిన విధంగా ఉంచాలి. తరువాత కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయాలి. తరువాత దానిని షేప్ చేసి ఇంకొక గీతను కూడా గీసి దానితో కలపాలి. ఇది చూడటానికి తోకలాగా ఉంటుంది. ఈరోజు పరీక్షలో చివరి పిక్చర్ కుక్క. ఈ పిక్చర్ ని కూడా గీసి మీకు ఇంతకు ముందు చెప్పిన పద్ధతిలోనే సేవ్ చేయండి. ఈ పిక్చర్ ని మీ టీచర్ కు చూపించండి. తరువాత వీడియో చూసి ఈ పిక్చర్ ని గీయటానికి సరైన పద్ధతిని తెలుసుకోండి. ఇప్పుడు మీరు కుక్క బొమ్మను గీయటం కోసం ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని సైజ్ ఆప్షన్ లోని లావ్ థిక్నెస్ ఉన్న లైన్ ను సెలెక్ట్ చేసుకుని ఒక ఓవెల్ ను గీయండి.
తరువాత సెలెక్ట్ ఆప్షన్ సహాయంతో మీరు గీసిన ఓవెల్ ని సెలెక్ట్ చేసి కట్ చేయండి. తరువాత కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన సర్కిల్ లోపల ఒక లైన్ ను గీసి దానిని షేప్ చేయండి. తరువాత ఇంకొక లైన్ ను గీసి దానిని కూడా షేప్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ లోని రెక్టాంగులర్ సెలెక్షన్ ద్వారా మీరు గీసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు మీరు పేస్ట్ చేసిన తరువాత వచ్చిన ఇమేజ్ ను రొటేట్ ఆప్షన్ ఉపయోగించి రొటేట్ చేసి వీడియోలో చూపిన విధంగా ఉంచండి. ఇప్పుడు ఓవెల్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని ఫిల్ విత్ కలర్ లోని సాలిడ్ ఫిల్ ను సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ 1-2 లలో బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ ను గీయాలి. కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని కర్వ్ టూల్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన ఇమేజ్ లోపల కింద ఒక లైన్ గీసి దానిని షేప్ చేయాలి. ఇప్పుడు కలర్ బాక్స్ 1-2 లలో బ్లాక్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు ఒక సర్కిల్ ను గీయాలి. తరువాత కలర్ బాక్స్ 2 లోపల వైట్ కలర్ ను సెలెక్ట్ చేసుకుని మీరు గీసిన సర్కిల్ లోపల చిన్నవి 2 తెల్ల చుక్కలు గీయాలి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ ద్వారా మీరు గీసిన సర్కిల్ ను సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి వచ్చిన ఇమేజ్ ను మీరు గీసిన దాని లోపల ఉంచాలి. ఇప్పుడు ఇంకొక కాపీని పొంది దానిని కూడా మీరు గీసిన ఇమేజ్ లో ఉంచండి. తరువాత మీరు బ్రషెస్ ఆప్షన్ లోని ఒక బ్రష్ ను సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా కంటి పైన బ్రష్ చేయండి. ఇప్పుడు కర్వ్ టూల్ ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన తల బొమ్మ పక్కన ఒక లైన్ ను గీసి షేప్ చేయండి.
ఇప్పుడు ఇంకొక లైన్ను ఈ చివరలను కలుపుతూ గీసి దానిని కూడా షేప్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ ద్వారా మీరు గీసిన ఇమేజ్ ను సెలెక్ట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసి వచ్చిన భాగాన్ని హారిజంటల్ రొటేషన్ ద్వారా రొటేట్ చేసి వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు మీరు కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా పైనుంచి కిందకు ఒక లైన్ను గీసి దానిని షేప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ కర్వ్ టూల్ సహాయంతో ఇంకొన్ని లైన్స్ ను గీస్తూ వాటిని షేప్ చేస్తూ ఖాళీ ఆకారాన్ని తయారు చేయండి. ఇప్పుడు ఒక గీతను పైకి గీసి దానిని కూడా షేప్ చేయండి. ఇప్పుడు సెలక్షన్ ఆప్షన్లోని రెక్టాంగులర్ సెలక్షన్ ద్వారా మీరు గీసిన ఖాళీని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొంది దానిని రొటేట్ ఆప్షన్ లోని హారిజెంటల్ లెఫ్ట్ 180 డిగ్రీస్ అని ఆప్షన్ ను సెలెక్ట్ చేసి రొటేట్ చేసి దానిని మీరు గీసిన ఇమేజ్ లో వీడియోలో చూపిన విధంగా అమర్చండి. తరువాత కర్వ్ టూల్ని సెలెక్ట్ చేసుకుని వీడియోలో చూపిన విధంగా మీరు గీసిన ఇమేజ్ పక్కన ఒక లైన్ని గీసి దానిని షేప్ చేసి అలా కొన్ని లైన్స్ను గీస్తూ షేప్ చేస్తూ వాటిని కలపండి. ఇప్పుడు సెలెక్ట్ ఆప్షన్ లోని రెక్టాంగులర్ సెలక్షన్ ద్వారా మీరు గీసిన ఖాళీని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి
కంట్రోల్ వి సహాయంతో ఇంకొక కాపీని పొంది తరువాత రొటేట్ ఆప్షన్లోని 180 డిగ్రీస్ రొటేషన్ను చేసి దానిని వీడియోలో చూపిన విధంగా అమర్చండి. ఇప్పుడు ఈ డ్రాయింగ్ పక్కన ఉన్న బ్లాక్ కలర్ సర్కిల్ ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఈ ప్రాక్టికల్ పరీక్ష క్లాస్ ఇక్కడ ముగుస్తుంది. మీ అందరూ మీ పెయింట్ ఫైల్ ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. తరువాత మీ అందరూ వ్రాత పరీక్షని వ్రాస్తారు. దానిలో మీ అందరూ తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి. ఎందుకనగా ఆ పరీక్షలో తప్పితే మీరు తరువాత మాడ్యూల్కి హాజరు కాలేరు. మరియు ఎంఎస్ పెయింట్లోని ఈ భాగాన్ని మరొకసారి రివైజ్ చేసుకోవాలి. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.